విషయాన్ని కలిసి ఒక వినతి పత్రం ఇచ్చుకుంటూ ఒక పూల బోకే ఇచ్చుకుంటూ ఏమన్నారంటే, చాలా ధన్యవాదాలు సార్, తెలంగాణ కరీంనగర్ నుండి బాంబేకు రైలు పెట్టినందుకు మీకు ధన్యవాదాలు చెప్తున్నాం అని చెప్పిండ్రు. అలాగనే ఒక డిమాండ్ కూడా పెట్టింది ఏంటంటే, మాకు ఇది రోజు నడిపితే బాగుంది, అతి త్వరలో గౌరవ ఎంపీ వారి ఆ కార్యక్రమాన్ని కూడా పూర్తి చేస్తాం. ఏ కార్యక్రమం తీసుకున్నా మీకు ఒకసారి గుర్తింపే తలుచుకున్నాను, ఇదే కాంగ్రెస్ పార్టీ ఇక్కడ అక్కడ అధికారంలో ఉన్నప్పుడు, గౌరవ ముఖ్యమంత్రి కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు ఉన్నప్పుడు 320 కోట్ల నీటి ప్రాజెక్టును మాకు ఇవ్వండి అని ఒక దరఖాస్తు పెడితే స్వయంగా అప్పుడున్న ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి దాన్ని ఫెయిల్ చేయడం జరిగింది. కేవలం 10% అమౌంట్ రాష్ట్ర ప్రభుత్వం ఇస్తే, మిగతాది కేంద్ర ప్రభుత్వం ఇస్తే, ఇస్తుందని చెప్తే 1 రూపాయి కూడా ఇవ్వరు. అసలు పొన్నప్రభా గారు, నువ్వు 5 సంవత్సరాలు ఏం చేసినప్పుడు కేంద్రంలో మీ అధికారమే, ఇక్కడ రాష్ట్రంలో మీ అధికారమే, అందరు మీ వల్లే కిందికెళ్ళి మీ దాకా అప్పుడు, మరి అప్పుడు ఏం చేసినావు? గౌరవ కార్మికులు అందరినీ కూడా బాంబేకి పిలుచుకొని, మన ఢిల్లీకి పిలుచుకొని ఊరంతా దింపి 1 రూపాయి పైసిగ్గలే, 500 కోట్ల రూపాయలు ఇస్తా నేను కరీంనగర్ నగరానికి ఎట్లా తీసుకొస్తా అని మమ్మల్ని అందరిని తీసుకుపోయి వేకు చేసి మాకు 5 పైసలు కూడా ఇవ్వలేదు, ఇంకా పైన అక్కడ. కాబట్టి నేను అడుగుతున్నా, ఎన్నికల వాతావరణంలో ఎన్నడూ కూడా నీ జీవితంలో శ్వేతపత్రం విడుదల చేయలేదు, కానీ మేము శ్వేతపత్రం ప్రజల గుండెల్లో ఉంది, మేము విడుదల చెప్తున్న మాటలు కూడా చెప్పుకుంటూ పోతే రోజంతా గడుస్తుంది. ఎంత డెవలప్ చేశామో ఈ నగరాన్ని, ఈ నా నియోజకవర్గాన్ని అడుగున యాజ్ ఏ పార్లమెంటరీగా పార్లమెంట్పై ఎన్నిసార్లు తెలంగాణ అంశం మీద మాట్లాడారు, అభివృద్ధిపై మాట్లాడిన చరిత్ర ఎంపీగా కుమార్ గారు ప్రతి విషయంలో పార్లమెంట్లో చర్చించిన ఘనత ఈరోజు ఎంపీ వినోద్ కుమార్ గారు. మేము ఒకటే చెప్తున్నాం, మళ్ళీ ఒక్కసారి మీకు చెప్తున్నాం, మేము విమర్శించాం, అసలే విమర్శించాం మిమ్మల్ని, మేము చేసిన అభివృద్ధి చెప్పుకుంటేనే మిమ్మల్ని ఉంటాడు. మీ ముఖ్యమంత్రి ఎవరు అన్నారు ఈరోజు చెప్తున్నాం, మేము ప్రధానమంత్రి ఎవరు అన్నారు ఈరోజు మేము చెప్తున్నాం మీకు, ప్రధానమంత్రి మేము చెప్పిన వాళ్ళు అవుతారు, మా వాళ్ళే ప్రధానమంత్రి అవుతారు తప్ప వేరులకు అవకాశం లేదు. భారతదేశ ప్రధానమంత్రి తెలంగాణ రాష్ట్ర సమితి డిసైడ్ చేసిన వాళ్ళే ఈరోజు భారతదేశ ప్రధానమంత్రి అవుతారు. ఆ అవకాశం సౌత్ ఇండియాకి లభ్యత, అది గౌరవ ముఖ్యమంత్రి వల్లు కేసీఆర్ గారికి అవకాశం ఉన్నది కూడా ఈరోజు చెప్తున్నారు. ఇలాగ వచ్చేది లేదు పోయలేదు తాపకు మీ ప్రధానమంత్రి ఎవరు ఎవరో చెప్తున్నారు. 4 ఎంపీలు ఉన్నప్పుడు కూడా ప్రధానమంత్రులు అయిన సందర్భాన్ని ఈరోజు పొన్నప్రభా గారికి గుర్తిపిస్తున్నారు. కేవలం మాటల కోసం విమర్శించడు కాదు, మేము ఎన్నోసార్లు బహిరంగ చర్చకు వస్తామని కూడా సవాల్ చేసిన సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడు మేము ఆ సవాళ్ళు ఊరికే చెప్పి దాన్ని అరిగిపోయిన దిట్టాన్ని లెక్క మేము చెప్పదలుచుకోలేదు. శ్వేతపత్రం ఏదైతే అన్నారో ఇదే మా శ్వేతపత్రం, ప్రజల గుండెలే శ్వేతపత్రం, మాకు ప్రజల ఆశీర్వాదమే శ్వేతపత్రం. మొన్న ఎన్నికలు జరిగిన ఈ పార్లమెంట్ నియోజకవర్గాల 7 స్థానాలు గెలవడమే మా శ్వేతపత్రం, భారీ మెజార్టీతో రావడమే మా శ్వేతపత్రం, ప్రజలు ఆశీర్వదించిన మమ్మల్ని అదే మా శ్వేతపత్రం. కేవలం కాంగ్రెస్ పార్టీ డిపాజిట్ల కోసమే కొట్లాడిన చరిత్ర, కాంగ్రెస్ పార్టీ డిపాజిట్ల కోసమే అంటే మీ మధ్యన పోటీ ఉండొచ్చు బీజేపీ కాంగ్రెస్ పైన డిపాజిట్ కోసం, కానీ మాతో మాత్రం మీకు పోటీ లేదు. 16కు 16 స్థానాలు ఈ రాష్ట్ర ప్రజలు ఆశీర్వదించి పార్లమెంట్ పంపడం ఖాయం. ఒక నిర్ణయత శక్తిగా ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఉంది. మొత్తం భారతదేశంలో చిన్న రాష్ట్రమైనా కానీ, పసిపిల్ల రాష్ట్రమైనా కానీ, భారతదేశంలో మొదటి స్థానంగా నిలిచిన చరిత్ర ఈ రాష్ట్రానికి. ఈజీ లివింగ్, సులభంగా జీవితం ఎక్కడ గడుపుకోవచ్చు అంటే అది కరీంనగర్లో గడుపుకోవచ్చు అనేది 11 స్థానం వచ్చిన నగరం కరీంనగర్ నగరం కాబట్టి. ఏ ఏ ఏ దృష్టిలో తీసుకున్నా కానీ
ఇది విద్యాపరంగా కానీ ప్రతి దాంట్లో వినోద్ కుమార్ గారు ముందుండి కొత్త కొత్త విషయాలను ఈరోజు ప్రజలకు తెలియపరుచుకుంటూ పార్లమెంట్లో వారి వాణిని వినిపిస్తుంది. పార్లమెంట్లో మనం ఎన్నోసార్లు చూసి ఇప్పటిదాకా 106 డిబేట్లో పాల్గొన్న చరిత్ర ఈరోజు వినోద్ కుమార్ గారు. ప్రధానమంత్రి ఆల్ పార్టీ మీటింగ్స్ పెట్టినప్పుడు 20 మీటింగ్లకు స్వయంగా అటెండ్ అయిన వ్యక్తి గౌరవనీయులు ఎంపీవర్యులు. కాబట్టి ఇదే మా శ్వేతపత్రం. మా శ్వేతపత్రాలన్నీ కూడా ప్రజలే, వాళ్ళ గుండెలకి వచ్చినాయి. కాబట్టి విమర్శాతం కాదు, ఓట్లు అడిగే మేము ఇవే విషయాలు చెప్పుకుంటూ ఓటడుగుతాం, విమర్శించి ఓట్లు అడగం. ముందుగా మీరేం చేసినారో మీరే శ్వేతపత్రం రిలీజ్ చేసుకోండి. మా శ్వేతపత్రమే ప్రజల ఆశీర్వాదం, ప్రజల గుండెల్లో ఉన్నాం. మేము చేసిన అభివృద్ధి మాకు ఆశీర్వచనాలు, కేసీఆర్ గారి సంక్షేమ పథకాలే ఈరోజు మాకు ఆశీర్వచనాలు. కేసీఆర్ గారు చేస్తున్న ప్రతి నిర్ణయం ప్రజలకు, పేద ప్రజలకు, బడు బలహీన వర్గాలకు చాలా గొప్ప పథకాలు తీసుకున్నది అవే మాకు ఆశీర్వచనాలు, అదే మా శ్వేతపత్రం. ఇప్పటికే ఒకసారి ఆశీర్వదించారు ప్రజలు, మళ్ళొక్కసారి కూడా బ్రహ్మాండమైన మెజార్టీతోటి ఈ రాష్ట్రంలో గొప్ప మెజార్టీ ఈ కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గం వస్తుంది అనే నమ్మకం దృఢంగా మాకు ఉంది. బలంగా ఈరోజు మేము మెజార్టీని ఇస్తామని నమ్మకం కూడా. కాబట్టి కేవలం మాటల కోసం కాదు, మీ శ్వేతపత్రం విడుదల చేసుకొని మందిని అడగాలి, అప్పుడు చెప్పాలి మా శ్వేతపత్రం జయతలకి.